ఎర్రబడింది సూర్యుడు వచ్చినందుకు కాదు మా శివకృష్ణ గారు వచ్చినందుకు శివకృష్ణ గారు స్వాగతం సుస్వాగతం ఇంతమంది స్టార్ కాస్ట్ నిండుగా నిజంగా పెళ్ళికి కుటుంబంలో మొత్తం పండగ చేసుకున్నట్టు పెద్దలు వస్తే ఎలా ఉంటుందో అంతమంది వచ్చారు మరి మీకు ఆ సందడి ఎలా అనిపించింది అందరికీ నమస్కారం ఈ చిత్రంలో నేను కూడా నటించడం నాకు చాలా అదృష్టంగా ఫీల్ అయ్యాను పైగా ఈ చిత్రంలో నేను చేసింది అతి చిన్న పాత్ర గెస్ట్ వేస్ బహుశా నేను బతికున్నంత వరకు ఈ చిత్రం నాకు మెమరీలో ఉండిపోతుంది ఎందుకంటే ఒక సందర్భం చెప్పాలి మీకు నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చి నలభై సంవత్సరాలు ఈ నెలలో పూర్తయింది ఫార్టీ ఇయర్స్ ఐ కంప్లీటెడ్ ఏడు ఏడు పంతొమ్మిది వందల ఎనిమిదిలో నా మొదటి చిత్రం రిలీజ్ అయ్యింది ఈ చిత్రం ఎంత అనుభూతి అంటే ఒక ఆశ్చర్యం కాదు నాలుగైదు ఆశ్చర్యాలు నాకు ఈ సినిమాలో చేయటం వల్ల ఏంటంటే ఒక అద్భుతమైనటువంటి సంస్థ దిల్ రాజు గారు నెక్స్ట్ ఏంటంటే ఒక గ్రేట్ డైరెక్టర్ వారిద్దరినీ అలా పక్కకు పెట్టి ఇక నటీనటుల గురించి మాట్లాడాలంటే నాకు చాలా ఆశ్చర్యం వేసింది నేను నటించేటప్పుడు నాకు అంత నేను గమనించాల తర్వాత ఈ చిత్రం కంప్లీట్ చేసి డబ్బింగ్ చెప్పిన తర్వాత అప్పుడు గుర్తుకొచ్చింది నాకరే ఈ నెలలో ఫార్టీ ఇయర్స్ కంప్లీట్ అవుతుంది కదా ఇంత చక్కటి అనుభూతి నా సోదరుడు రాజేంద్ర ప్రసాద్ తోటి యాక్ట్ చేసి ముప్పై మూడు సంవత్సరాలు అయింది ఈ చిత్రంలో మళ్ళీ మరొకసారి నటించే అవకాశం వచ్చింది నా పాత స్నేహితులు అందరితోటి మళ్ళీ నటించే అవకాశం వచ్చింది అట్లాగే నా సోదరుడు నరేష్ తోటి యాక్ట్ చేసి ఇరవై ఏడు సంవత్సరాలు అయ్యింది ఇక సావి మంగళవాద్యాలు ఎందుకో అనుకోకండి మా వధువు వరుడు వస్తున్నారు వధువు మాత్రమేనా వధువుకి స్వాగతం యా మంగళవాద్యాలు పాపమని చెప్పాం కంటిన్యూ చేయన్స్ శ్రీనివాస కళ్యాణంలో ముఖ్య భూమిక పోషిస్తున్న మా కథానాయక రాశి ఖన్నా గారికి స్వాగతం థ్యాంక్ యూ శ్రీ శివకృష్ణ గారిని కొనసాగించాల్సిందిగా కోరుతున్నాం సో సోదరుడు రాజేంద్ర ప్రసాద్ తోటి ముప్పై మూడు సంవత్సరాలు అయింది సోదరుడు నరేష్ తోటి ఇరవై ఏడు సంవత్సరాలు అయింది తర్వాత సావిత్రి గారి తర్వాత మహానటి జయసు గారితో యాక్ట్ చేసి ముప్పై మూడు అయింది పల్నాటి సింహం మళ్ళీ వీళ్ళందరితో కలిసి నటించే అవకాశం వచ్చింది తర్వాత హీరోయిన్ ఆమెన్ ట్యాగ్ యాక్ట్ చేసి పదిహేడు సంవత్సరాలు అయింది తర్వాత కెమెరామెన్ అయినటువంటి సమీర్ రెడ్డి గారు ఆయన సమీర్ అనేదానికన్నా బుల్లెట్ సమీర్ అంటే చాలా బాగుంటుంది అంత స్పీడ్ అయినా ఆయనతోటి గొప్ప ఎక్స్పీరియన్స్ అయింది నాకు జైన్లో తర్వాత నితిన్ హీరో నితిన్ ఫస్ట్ ఫిలింలో నేను యాక్ట్ చేశాను అది కూడా ఇప్పుడు పదమూడు సంవత్సరాలు అయింది ఈ ఇన్ని రకాలైనటువంటి అనుభూతి నాకు దిల్ రాజు గారు నాకు మిగిల్చారు నలభై సంవత్సరాలు తర్వాత కెరియర్ ఫినిష్ అయ్యే సందర్భంలో ఈ సినిమా రిలీజ్ అవుతుందంటే చాలా సంతోషంగా ఉంది ఇఫ్ దిల్ రాజు గారు డజంట్ మైండ్ ఐ వుడ్ కాల్ యూ జూనియర్ రామానాయుడు గారు ఎస్ విత్ ఆల్ మై గుడ్ ఎక్స్పీరియన్స్ అండ్ అసోసియేషన్ హ్యాడ్ విత్ రామానాయుడు గారు ఫర్ ఫార్టీ ఇయర్స్ ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు సినిమా 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 ద సేమ్ వే యు ఆర్ గోయింగ్ సార్ విత్ నెంబర్ ఆఫ్ ఫిలిమ్స్ రియలీ అప్రిషియేట్ యూ అని తర్వాత ఈ చిత్రంలో బహుశా నేను పది పదిహేను సంవత్సరాలు అయ్యింది ఈ చిత్రం ఇంత భారీ తారాగణంతో అరవై డెబ్బై మంది నోన్ ఆర్టిస్ట్ వెల్ నోన్ ఆర్టిస్ట్ హీరోలుగా చేసిన ఆర్టిస్టులు హీరోయిన్గా చేసిన ఆర్టిస్టులు అసలు అమలాపురంలో షూటింగ్ జరిగేటప్పుడు నేను నమ్మలేని పరిస్థితి ఏంటంటే మొత్తం హైదరాబాద్లో ఉన్నటువంటి నటీనటులందరూ అందరూ కూడా అమలాపురంలో ఉన్నారు బహుశా అమలాపురంలో ఏ హోటల్ ఖాళీ లేకుండా ఇంతమందిని ఎలాగ చేయగలిగాడు దిల్ గారు నాకు అర్థం కాలేదు ఓసో నా కెరియర్లో నలభై సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో హ్యావ్ సీన్ మెనీ ఫిలిమ్స్ ఎంతో ఎక్స్పీరియన్స్ బట్ ఇంత భారీ చిత్రాన్ని ఇంత స్పీడ్గా తీసి ఎవరికీ కూడా లోటు లేకుండా ఇంత అద్భుతంగా తీసినటువంటి ఆ ప్రొడక్షన్ వాల్యూస్ ఏదైతే ఉన్నాయో అది దిల్ రాజు గారికి మరొకసారి హ్యాట్స్ ఆఫ్ చెప్తూ అట్లాగే ఇక డైరెక్టర్ గారిని ఆయన కూల్ డైరెక్టర్ అంటే చాలా బాగుంటుంది నేను ఈ మధ్యకాలంలో ఇంత కూల్ డైరెక్టర్ని చూడాల ఇంత షూటింగ్కి వెళితే ఐ కుడ్ నాట్ బిలీవ్ మై ఓన్ ఐస్ దగ్గర దగ్గరగా ఇరవై క్యారవెన్లు ఓ మై గా ట్వంటీ క్యారవెన్స్ అసలు మొత్తం ఊరన్నీ క్యారవెన్లే అంత హెవీ ప్రొడక్షన్లో ఇంతమంది అరవై మంది ఆర్టిస్టును పెట్టుకుని ఆ డైరెక్టర్ ఒక్క మాట కూడా కోపడకుండా చిరాకు పడకుండా చేశాడు అద్భుతం అండి దిస్ ఇస్ ఏ వెరీ గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఇన్ మై లైఫ్ ఈ ఎక్స్పీరియన్స్ నాకు తీపి గుర్తుగా నాకు ఈ సినిమాలో అవకాశం ఇచ్చినటువంటి దిల్ రాజు గారికి దర్శకులకి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను ధన్యవాదాలు శివకృష్ణ గారు మరి నరేష్ గారు